హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ వచ్చేసి ఊరికి వచ్చిన నెక్స్ట్ డే అన్నమాట. ఆ రోజైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ డే కొంచెం నేను సర్దేశాను మొత్తం. కానీ చూసారా, సామ్రాజ్యం అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఎందుకంటే కొంచెం గ్యాస్ లీకేజ్ ఉండింది. ఇంకా నేను ఆ గ్యాస్ సిలిండర్ పక్కనే మొత్తం అన్ని పెట్టుకొని ఉంటాను అనమాట. అంటే మంత్కి కావాల్సిన గ్రాసరీ కొన్ని ఎక్స్ట్రా తెచ్చుకుంటాం కదా, అవి బియ్యం అన్నీ పెట్టుంటాను. చాలా గిన్నెలు కూడా ఉంటాయి, అన్నీ బయటకు తీస్తే అక్కడ అన్ని ఉన్నాయా అన్నట్టు అనిపించింది అనమాట. కౌంటర్ టాప్ అంతా అవే, కిందంతా అవే, ఫుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక కబోర్డ్లో కూడా కొన్ని తీసి బయట పెట్టున్నాను క్లీన్ చేస్తూ. ఆల్మోస్ట్ అప్పటికే క్లీనింగ్ అయిపోయింది. యాక్చువల్గా ఏమైందంటే లైట్గా గ్యాస్ స్మెల్ వస్తూ ఉందన్నమాట. ముందు నుంచే చెప్తున్నాను, అనిల్ నమ్మలేదు. బట్ ఆ రోజు ఎక్కువగా వస్తుండేసరికి ఇంకా నేను ఒప్పుకోలేదనమాట, నువ్వు చేపిస్తావా చేపించవా ఇది అని. తను ఇంకా బుక్ చేశాడు సర్వీస్కి. బట్ ఏమైందంటే అతను వస్తున్నాను వస్తున్నాను అంటూ లేట్ చేశారనమాట. సో నేను ఏదన్నా వంట చేయాలన్నా అవ్వట్లేదు, కొంచెం వస్తున్నానంటారు. నేనేమో అప్పటికి స్టవ్ మీద పెట్టలేను కదా, ఇంకా అందుకని ఆగున్నాను. ఆయన అలా 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 కొంచెం లేట్గానే వచ్చారనమాట. మేము వచ్చేసి పైప్ లీకేజ్ అని చెప్పాము, కానీ అన్నీ చెక్ చేసి పైప్ లీకేజ్ కాదని చెప్పి నాబ్స్ చెక్ చేస్తున్నాను. నాబ్ దగ్గర కూడా లీకేజ్ ఉంటుందని ఇప్పుడే తెలిసింది. యాక్చువల్గా ఆ గ్యాస్ స్టవ్ మొత్తము అంతా ఓపెన్ చేసి ఎక్కడ లీకేజ్ ఉందని చెక్ చేస్తే నాబ్స్ దగ్గర ఉందండి. యాక్చువల్గా నాబ్స్ దగ్గర కూడా లీకేజ్ ఉంటుందని నాకు అప్పుడే తెలిసిందనమాట. ఇట్లా రివర్స్ చేసినప్పుడు గ్యాస్ స్టవ్ అంతా బ్యాక్ సైడ్ ఇట్లా గలీజ్గా ఉందని అప్పుడు చూశాను నేను. నాకు తెలీదు, చిత్ర అనమాట డైలీ క్లీన్ చేసేది. ఇంకా నాకు అది చూసిన తర్వాత అసలు చాలా షేమ్గా అనిపించింది. ఇమీడియట్గా నేను క్లీన్ చేసేస్తున్నాను అనమాట వెంటనే. అండ్ నేను క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఆయన అన్నీ ఫిక్స్ చేస్తున్నారు. అండ్ పైప్ కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉందని చెప్పి చేంజ్ చేశారనమాట. యాక్చువల్గా పైప్కి కూడా ఎక్స్పైరీ ఉంటుందని నాకు తెలీదు, అప్పుడే తెలిసింది. చెప్పారు ఆయన ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిపోయింది పైప్ ఎక్స్పైర్ అయ్యి అని చెప్పి చెప్పారనమాట. దాని మీద కూడా ఉంది ఎక్స్పైరీ డేట్ ఇదని. అండ్ నేనైతే ఎందుకైనా మంచిదని పైప్ కూడా చేంజ్ చేపించేసుకున్నాను. యాక్చువల్గా అక్కడ లీకేజ్ ఎందుకు స్టార్ట్ అయిందంటే, కడిగేటప్పుడు నేనైతే జస్ట్ అట్లా వైప్ చేస్తాను మొత్తం వాటర్ అంతా తీసేసి. చిత్ర క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే సోప్ పెట్టి అంతా రుద్దేసి వాటర్ తోటి కొంచెం క్లీన్ చేసేస్తుంది అనమాట. తను ఎక్కువ వాటర్ యూస్ చేసి క్లీన్ చేసేది. ఇంకా అప్పుడు ఆ నాబ్స్లోకి వాటర్ వెళ్ళి అది పాడైందనమాట. నేను ఇంకా అది ఆయన అదే చెప్పాడు, వాటర్ ఎక్కువ పెట్టి క్లీన్ చేస్తారా మీరు గ్యాస్ స్టవ్, అందుకే ఆ నాబ్స్ దగ్గర అంతా అట్లా వచ్చేసి లీకేజ్ స్టార్ట్ అయ్యింది, నాబ్స్ దగ్గర ఉంది అని చెప్పి ఆయన మ్యాచ్ బాక్స్ తోటి చెక్ చేసుకున్నాడు వచ్చిన తర్వాత. అండ్ ఇంకా తర్వాత అంతా ఫిక్స్ చేశాక మొత్తం మళ్ళీ ఒకసారి ఇంకెక్కడన్నా లీకేజ్ ఉందేమో అని చెక్ చేస్తున్నారనమాట. అయిపోయిన తర్వాత ఇంకా బర్నర్స్ కూడా కరెక్ట్గా వెలుగుతున్నాయా లేదా, ఇంకా సర్వీస్ అన్నట్లే మొత్తము అన్నీ చెక్ చేశారు. ఒక బర్నర్ మాత్రం నాకు యాక్చువల్గా దాని మీద డౌట్ ఉండే, అక్కడ కొంచెం వెలగకపోతుండేది. అది అక్కడ నుంచి ఏమన్నా గ్యాస్ లీక్ అవుతుందేమో అని నేను అనుకునేదాని అనమాట. ఆ బర్నర్ వెలగకపోతుంటే సరిగ్గా, అది మాత్రం కొంచెం బ్లాకేజ్ ఉంటే అదంతా క్లియర్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ బర్నర్ అట్లా బ్లాక్ అవ్వడానికి కూడా నేనే రీజన్. ఒక్కోసారి వంట చేసేటప్పుడు నేను స్పాచ్లా దాని మీద పెట్టేస్తానమాట, ఆయిల్ అది పడి అది అట్లా క్లాగ్ అయిపోయింది మొత్తము. ఇంకా అది ఆ రోజు క్లీన్ చేసేస్తున్నారనమాట ఆయనే, నేనేం చెప్పలేదు చేయమని. మొత్తము సర్వీస్ చేసినట్లే కదా, మొత్తం అంతా క్లియర్ చేసేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. చాలా నీట్గా చేశారండి. అండ్ అదంతా ఆయన క్లీన్ చేసేటప్పుడు ఒక మాట అన్నారండి, గ్యాస్ స్టవ్ చూడంగానే ఎన్ని ఇయర్స్ అయ్యింది ఇది కొని అని. అంటే అనిల్ అది ఎప్పుడో తను బ్యాచులర్గా ఉన్నప్పుడు తీసుకున్నది, ఒక 5-6 ఇయర్స్ అయి ఉండొచ్చు అని. అంటే ఇది 5-6 ఇయర్స్ది లాగలేదు, 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నట్లుంది, అంత నీట్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నాడు అనమాట. ఇంకా అసలు అనిల్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ కూడా పెట్టలేకపోయేవాడిని నేను, చాలా నీట్గా ఉంది మీ గ్యాస్ స్టవ్ అనగానే నా వైఫ్ మెయింటెనెన్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది అని చెప్పారు అనమాట. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా తర్వాత నేను అక్కడి నుంచి తీసిన అదంతా తీసి మళ్ళీ అక్కడ సర్దుకుంటున్నాను. ఈ లోపల అనిల్ వచ్చేసి నాకు బాగా ఆకలేసేస్తుంది, ముందు ఫుడ్ తినేసి ఆ తర్వాత క్లీన్ చేసుకో అన్నీ సర్దుకో అని చెప్పారనమాట. నేనేమో సరే ఏదైనా చేసి పెడతానంటే వద్దు, ఇవన్నీ తీసి సర్ది నువ్వు మళ్ళీ చేసేసరికి టైం పడుతుంది, బయట తినేసేద్దాము ఈ రోజుకి అని చెప్పి తీసుకెళ్లారనమాట. యాక్చువల్గా ఇది చాలా దూరం అండి, అంత ఆకలన్న మనిషి అంత దూరంకి ఎందుకు తీసుకెళ్లారో మరి. ఇక్కడ చట్నీ బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్లారనమాట, చట్నీస్ కోసం అంత దూరం తీసుకెళ్లారు. తనేమో
సెట్ దోశ తీసుకున్నారు అండ్ వాడ నేనేమో మసాలా దోశ తీసుకున్నాను అనమాట. నాకేం అంత ఘనం అనిపించలేదు చట్నీ, కానీ తనకేం నచ్చిందో మరి. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఎదురుగా ఒక సూపర్ మార్కెట్ కనిపించింది. యాక్చువల్గా అటు నుంచి పాస్ అయ్యి వెళ్ళేటప్పుడు నేను చాలాసార్లు చూశాను కానీ ఎప్పుడు పోలేదు అనమాట నాకు అంత లోపలికి. అండ్ ఈరోజు సరే ఒకసారి చూద్దాం అన్నట్లు లోపలికి వెళ్ళాను. అన్నీ నాకు ఇక్కడ రిలయన్స్లో వాటిలో దొరకనివి కొన్ని అక్కడ దొరికినాయి అనమాట. బట్ నిజం చెప్పాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని కొన్ని ఉంటాయి కదా హెడ్ మసాజర్ ఇలాంటివి మాత్రం కాస్త తక్కువ కాస్ట్లో ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ ఇక్కడ నాకు దొరకనివన్నీ అక్కడ దొరికినాయి అనమాట. నాకు అప్పుడు అనిపించింది ఓకే అనిల్ దూరంగా తీసుకొస్తే తీసుకొచ్చారు, కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ నాకు దొరకనివన్నీ ఇక్కడ ఉన్నాయి, ఈసారి ఎప్పుడన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా ఇక్కడికి వచ్చి చూద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. అదే మాట అనిల్ తోటి అంటే అరే అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చి ఇరుకు అని నేను నీకు అనవసరంగా ఒక కొత్త ప్లేస్ చూపించినట్లు అయింది. ఇప్పుడు నార్మల్గా అయితే లేవు కదా అని వదిలేసేదానివి, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా అవి కొనిందాకా వదిలవు నువ్వు అన్నట్లు అనవసరంగా తీసుకొచ్చాను అంటుండే అనమాట. అక్కడ గ్లాస్వి అవి చాలా బాగున్నాయి అండ్ పచ్చడి జాడీలు ఉంటాయి కదా అవి అండ్ క్లే పాట్స్ అవి చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి పర్టికులర్గా, అదైతే నాకు చాలా నచ్చింది, అది తీసుకుందాం అనుకున్నాను. ప్రైస్ ఆల్మోస్ట్ 1000 దాకా ఉందనుకుంటా అది. ఇంకా అంత కాస్ట్ పెట్టి ఎందుకులే తీసుకోవడం అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసి అక్కడ ఆల్మోస్ట్ అన్నీ తీసి బయట పెట్టాను కదా, అవన్నీ సర్దేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా నాకు కొంచెం షాపింగ్ ఉండింది, చాలా రోజులైంది అనమాట, నేను కొన్ని డ్రెస్సెస్ అవి కొనుక్కోవాలనుకుంటూ ఉన్నాను. ఇంకా అందుకని ముందు ట్రెండ్స్కి ఆల్రెడీ నా దగ్గర కూపన్స్ కూడా ఉన్నాయి అనమాట, అందుకని ట్రెండ్స్కి వెళ్ళిపోయి నాకు కావాల్సినవి కొన్ని తీసేసుకున్నాను. దాన్ని బిల్ పే చేయడానికి వెళ్ళిపోతే నేను ఇంకా వేరే కలెక్షన్ ఏమన్నా ఉందా అని చూసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేవన్నీ నా దగ్గర ఉన్నాయండి ఈ డ్రెస్సెస్లో, నాకు పెద్ద కొత్తగా ఏం కనిపించలేదు. లాస్ట్ 6 మంత్స్లో నేను కొన్న వాటిల్లో ఉండేవే ఉన్నాయన్నమాట, కొత్తగా అయితే ఏం కనిపించలేదు. ఇంకా ఆల్మోస్ట్ ట్రెండ్స్లోనే 9 దాటిపోయింది అనమాట, 9:20 అట్లా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసరికి నాకు ఈ ట్రక్ కనిపించింది అనమాట. అనిల్ నేను అడిగాను ఇట్లాంటి ట్రక్స్లో తినాలని, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను ఎప్పుడు తినలేదు అలాగా, ఈరోజు ఇక్కడ తిందామా డిన్నర్ అని అడిగాను అనమాట. అడగంగానే సరే తను కూడా 10 అయిపోతుంది మనం ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడే తినేద్దాంలే అన్నారనమాట. నేను ఇప్పటిదాకా తినలేదు ఇట్లా ట్రక్స్ దగ్గర ఎప్పుడు, అందుకే ఇంకా ట్రక్ కనిపించంగానే అడిగాను అనమాట. ఇక్కడ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఈరోజు ఇక్కడ తిందాము అని అన్నాను. ఇంకా సరే తను కూడా సరే అన్నారు. నాకు వద్ద పులిహోర, నైట్ అదే ఇంకా ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది అనమాట. చాలా టైర్డ్ అయిపోయాం, పెద్దగా పని ఏం చేయకపోయినా జర్నీస్ ఎక్కువ చేస్తున్నాం కదా ముందంతా, ఇంకా బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం అనమాట. అండ్ ఇల్లు అయితే ఇలా ఉందనమాట గలీజ్గా, సో నాకు పని అయితే చాలా ఉంది, రేపు చేసుకుందాంలేని వదిలేసాను అనమాట. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.